ఇదిగోండి. నా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశారా? కార్లో సామాన్ పెట్టించేసాం సార్, ఢిల్లీలో రూమ్ బుక్ చేశాం. ఇవి మీ ఫ్లైట్. మన అబ్బాయికి మన వంశానికి తగిన కోడలను చూడటానికి వెళ్తున్న ఈ శుభ సమయంలో నువ్వు నాకు ఎదురొస్తే బాగుంటుంది. అలాగే. దయచేసి ఈ రోజు మీరు ఊరెళ్ళదు. ఎందుకురా? రాత్రి నిద్రలో కలొచ్చింది, మీరు ఎక్కిన ఫ్లైట్ కూలిపోయిందట అయ్యగారు. వెళ్ళకండి సార్, నా ఎడం కను కూడా అదులుతుంది. వద్దండి, నాకేదో భయంగా ఉంది. ఈ రోజు మీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోండి. ఏం పర్వాలేదు, ఇది కేవలం కలే కదా. దాంతో మా నాన్నగారు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత నిజంగానే ఫ్లైట్ కూలిపోయింది. దాంతో మా నాన్నగారు ఆ వాచ్మెన్ ఏం చేశారు తెలుసా? బ్రహ్మాండంగా సన్మానం చేసి ఉంటాడుగా. లేదు, వాడిని ఉద్యోగంలోంచి పీకేశాడు. పీకేశాడా? ఎందుకు? నువ్వు నైట్ వాచ్మెన్, రాత్రింటికి కాపలా కాయాల్సింది మానేసి నిద్రపోయి కలలు కన్నావు. నువ్వు డ్యూటీ సరిగా చేయలేదు కాబట్టి నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నావు. అదే మరి మా నాన్నగారి క్యారెక్టర్ అంటే. మీ నాన్నగారి ప్రాణాలు కాపాడి మెలు చేసిన ఆ వాచ్మెన్ ను ఉద్యోగం నుంచి తీసేస్తాడు. అయితే ఏంటి, వాడికి మా నాన్నగారు చెక్ ఇచ్చారు. చెక్కా? నా ప్రాణాలు కాపాడినందుకు చెక్ తీసుకో. అయ్యగారు, ఈ చెక్ మీద ఏం రాసలేదు. నా ప్రాణం విలువ నాకు తెలియదు, నువ్వే రాసుకో. మీ ప్రాణాలకు విలువ కంటే ఎంత గొప్పవన్నా బాబు. నువ్వు నాకు నచ్చావరా, దీంట్లో 100 కోట్ల వరకు రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నదే 100 కోట్లు. 100 కోట్లు? అయ్యో బాబోయ్, అంత డబ్బు వాచ్మెన్ కి ఇచ్చాడా? మా నాన్నగారి క్యారెక్టర్ ని అంత తక్కువ అంచనా వేకు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆగు అయ్యా. ఇంతకీ అసలు నీ కల్లో నేను ఎక్కడికి వెళ్తున్నాను? చిన్న రాజా వారికి పెళ్లి సంబంధం ఇవ్వడానికి. నీ కల్లోకి పెళ్లి కూతురు కూడా వచ్చిందా? వచ్చింది. ఎవరు, ఎలా ఉంది, ఏ దేశపు యువరాణి, ఏ గొప్ప వంశానికి వారసురాలు? అలాంటిదేం లేదయ్యా, గుడిసెలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చిందయ్యా. లేరా, ఇన్ని సంవత్సరాలుగా మా ఇంటికి కాపలా కాస్తూ నా వంశ చరిత్ర తెలిసి నా ఆశయాలు తెలిసి కూడా నా స్థాయికి తగ్గ కల నువ్వు కనలేకపోయినందుకు ఈ 100 కోట్ల చెక్కుని 100 ముక్కలుగా చెప్పు. అయ్యా చెంపరా. అయ్యా అయ్యా చెంపో. అయ్యా అయ్యా చెంపో. చెంపో. ఓరి నాయను, మామూలు క్యారెక్టర్ కాదు రోయ్. మరి నేను చెప్పేది కూడా అదే, కల్లో కూడా పేదమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే రెచ్చిపోయిన మా నాన్న నిజ జీవితంలో నా ప్రేమను ఒప్పుకుంటాడంటావా? నువ్వేం కంగారు పడు, ఇలాంటి క్యారెక్టర్స్ డీల్ చేస్తేనే సిటీలో మన కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. ఇవన్నీ మనకు వేరుముక్కతో పెట్టిన విద్య. నువ్వు నిశ్చింతగా ఉండు. అల్లుడు గారు, లైఫ్ స్టైల్ దాకా వెళ్ళొద్దాను రండి. అలాగే మావయ్య గారు. ఎవడ్రా నా కారు కట్టొచ్చిన బేకార్ గాడు? నా కారు కట్టొచ్చిన ఈ కుత్తేగాడు ఎవడు? వాడే నా భూగర్భ శత్రు కాబోయాలుడు. వాడే నా ఆగర్భ శత్రు కాబోయాలుడు. ఏయ్, మర్యాదగా నా అల్లుడి కారు టైర్కి దండం పెట్టు. నువ్వే వచ్చి మా అల్లుడు కారు టైర్ కింద దుమ్ముని బొట్టు పెట్టుకుని కాళ్ళకి దండం పెట్టు. నా ఉడ్బితో కయ్యానికి వస్తే మీరు ఈ లోకానికి గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. నా కాబోయే హస్బెండ్ తో పెట్టుకుంటే నీ బెండ్ తీసేస్తానే. నువ్వా నువ్వా, ఎన్నాళ్ళకు దొరికావు, ఇన్నాళ్ళు ఎక్కడో ఉన్నావు అనుకున్నా, ఇక్కడున్నావా, నా చేతుల్లో అయిపోయావు. నా చేతులు నువ్వైపోయావరా, చూస్తానుగా. అంకల్ వెళ్తా, మనకెందుకు? పదండి. హాయ్. హాయ్. మీకోసం ఎక్కడెక్కడో వెతికాను. ఏం చేస్తున్నారు ఇక్కడ? లొకేషన్ ఇన్స్పైర్ చేసింది. ఐఎమ్ థింకింగ్ అబౌట్ షాట్. మళ్ళీ మీ షూటింగ్ ఇప్పుడండి. ఏయ్, అది మన హనీమూన్ అయ్యాక. అంటే మన పెళ్లికి హీరోలందరూ వస్తారా? హీరోస్ ఏంటి, వాళ్ళ ఫాదర్స్ కూడా వస్తారు. నాగార్జున, చిరంజీవి. ఏయ్, వాట్ ఐ థింకింగ్ అబౌట్ మీ? నా పెళ్లికి వాళ్ళు ఫిలవ్ పోయినా పరిగెట్టుకుని వస్తారు. ఎందుకంటే నాగార్జున చిరంజీవికి నేనంటే పిచ్చి పిచ్చి మ్యాట్ 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 మ్యాట్. రియల్లీ? యా. నీకు సీక్రెట్ చెప్పా, న్యూజిలాండ్ లో చిరంజీవికి బంగీ జంప్ నేర్పించింది నేనే. నాగార్జున్ కి సైకిల్ చైన్లు లాగడం, రజనీకాంత్ నోట్లో సిగరెట్ వేసుకోవడం నేర్పించింది ఈనే. ఐ కాంట్ బిలీవ్ దిస్. భలే దానివే నమ్మాలి. నువ్వేంటి ఇక్కడ ఊడిపడ్డావు? నీకు నాకు చాలా విషయాలు శత్రుత్వం ఉన్నా, ఈ విషయంలో మాత్రం చాలా గ్రేట్. ఇతను చెప్పేది గ్యాసు సొల్లు అనుకుంటే మాత్రం పొరపాటే. చిరు నాగ రజనీ విషయాలు ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం ఇతనికి చచ్చేంత ఫ్యాన్. నా కళతో చూసా. రియల్లీ? ప్రతిదానికి రియల్లీ అంటే రీజన్ ఏంటి అడగమే. సరే అడిగాను, ఎందుకు?
చేతులు మిడిచి కార్లు పడించుకునే బ్రహ్మ విద్యను హీరో పవన్ కళ్యాణ్ నేర్పించింది ఇతనే. చెప్పండి, ఇప్పుడు చెప్తున్నాడు కదా. నేను నమ్మను. అంటే ఇప్పటికిప్పుడు చేతులు మిడిచి కార్లు పోనించుకుంటే తప్ప నమ్మనంట, అంతే కదా? చేస్తాడే, నా లవర్ ఏంటో తన కెపాసిటీ. వంద సార్లు చేస్తారు, చాలా కాలం కదా, ఈ మధ్యన కొంచెం టచ్ పోయింది. మీరు మొహాటంకి ఎలా అంటున్నారు, మీరు చేస్తారు నాకు తెలుసు. రండి సార్, రండి, మళ్ళీ పవన్ కళ్యాణ్ గుర్తించండి, రండి సార్. నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను రా, కార్లు నా చేతి నుంచి వెళ్ళవు, పక్క నుంచి వెళ్ళిపోతాయి. నీ గురించి నాకు తెలియదా, నేను నా ఏర్పాట్లు చేసుకున్నా, అడి చూడు. ఆడి ఈ రోజు అయితే తప్పించుకున్నాడు, ఆడిని వదిలిపెట్టను, ఆడి అంతు చూస్తా. నువ్వెంట్రా అంతు చూసేది తొక్క, సమయానికి కుక్క ఏడు వచ్చింది కాబట్టి బతికిపెండ్రా. రే, నా గంట తిక్కరేగిందంటే కళ్ళు ముద్దలు నిన్ను ముంచుకొద్దురే. నేను నిన్ను కాల్చుకొని తినేసరా. నేను బీజానంటే పైన ఎముడు దొరిపోతారు డైరెక్ట్ పైగా. నేను నిన్ను ఒక తొక్కు తొక్కని పాతాల్లోకి వెళ్తారా? అబ్బా, నువ్వు తొక్కు పాతాల్లోకి వెళ్ళిపోయి చక్కర చూద్దాం. అసలు మీ ఇద్దరి మధ్యన గొడవ ఎందుకు వచ్చిందిరా? ఆడికి బుళ్ళని డబ్బులిచ్చి నా పగ తీర్చరా అని చెప్పి ఒక ఇంటికి పంపిస్తే ఇంకో ఇంట్లో గెలిపే సెటిల్ అయిపోయాడు. చీపో, నేనే వదిలేశానాన్ని, నువ్వెందుకు గొడవపడుతున్నాడుతో? ఆ కుత్తేగాడు నన్ను చాలా మోసం చేశాడు. ఓహో, ఆ నన్నే కాకుండా నిన్ను కూడా మోసం చేశాడా? ఏం చేశాడు? చెప్తాను. మేమిద్దరూ ప్రాణ స్నేహితులు, ఇద్దరు అనాథలు కావడంతో ఒకరికొకరు తోడుగా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం. ఒకే పన్ను కలిసి తినేవాళ్ళం, ఒకే టీ కలిసి తాగేవాళ్ళం. అంత మంచి ప్రాణ స్నేహితులు అంటున్నావు, ఎందుకు పేరు? మేమిద్దరం దారుణమైన తప్పు చేశాం. ఎవరన్నా మర్డర్ చేశారా? కాదు, చెరు 10 రూపాయలు పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాం. కొంటే మా బ్యాడ్ లక్ కొత్త తగిలేసింది. దాంతో అది నాకు కావాలి నాకు కావాలని కొట్టేసుకుని ఉంటారు. మేము దానికోసం కొట్టుకోలేదు. మరి ఎందుకు కొట్టున్నారో? ఎందుకంటే మన అదృష్టం కొద్దీ ఈ లాటరీ టికెట్ తగిలిందిరా. ఈ టికెట్ నువ్వే తీసుకోరా. చాలు, నేను ఈ టికెట్ కొన్నదే నీకోసం. ఈ డబ్బు మొత్తం నువ్వు తీసుకుని హ్యాపీగా ఉండరా? లేదురా, ఈ టికెట్ లో ఉన్న డబ్బంతా నీదే. లేదురా, నీదే. అది కదరా, నేను చెప్పేది వినరా. ఈ మొత్తం డబ్బంతా తీసుకుని హ్యాపీకి సెటిల్ అయిపో. అంటే నేను చేతగాని వాడిని, ఈ డబ్బు లేకుంటే బతకలేనే కదా. అరే, నేను జాతుండ్రా, ఎలాగోలా బతికేస్తా. కానీ నువ్వు అమ్మాయికుడు, ఈ డబ్బంతా తీసుకుని హ్యాపీగా ఉండరా? నేను ఎలాగోలా బతికేస్తానరా, నా ఆలోచన అంతా నీ గురించే, తీసుకో. అంటే నాకు నీ గురించి ఆలోచన లేదనేగా. వద్దురా, ఉంచేసుకో. వద్దురా, నువ్వే ఉంచుకోరా. తెక్క తెక్కగా ఉందా, ఉంచేసుకో అని చెప్తున్నాను కదా. ఎరా, మలిసిందా, నువ్వే ఉంచుకోమంటుంటే. అరే చిన్న, నేను చెప్తున్నాను కదా, ఉంచేసుకో. తీసుకో. వద్దురా, నువ్వే ఉంచుకో. తీసుకోరా, వద్దురా, అంతా నీ వల్ల చెప్తున్నా సార్. అవును కదా, నీ వల్ల. అమ్మా, ఆగమ్మా, నీ కనిపెట్టా, ఆగమ్మా. చెప్పేదవా, నీ కారణంగానే లాటరీ టికెట్ పోయింది. వెంటదవా, నీ వల్ల డబ్బు మొత్తం పోయింది. రే, నీ సుఖం కోసం నేను త్యాగం చేస్తే నన్నే తిడతావా? నువ్వు బాగుపడారా, నాశనం అయిపోతావు. రే, నీ బాగు కోసం నేను ట్రై చేస్తుంటే నన్ను నాశనం అయిపోతారంటావా? నువ్వు సర్వనాశనం అయిపోతావరా? రే, నా మీదే చేసుకుంటావా? నువ్వు బాపడారా, నాశనం అయిపోతారా? రే, నువ్వే సర్వనాశనం అయిపోతావా? నువ్వే నాశనం అయిపోతారా? అరే, నువ్వు చెత్త కుప్పలో చెత్తేరుకుంటావరా? నేనే గనుక లేకపోతే నీ బతుకేమైంది తెలుసా? నేను కానీ లేకపోతే నీ బతుకు ఎప్పుడో ఈ చెత్తలో చెత్త అయిపోయేదిరా. నువ్వు పిచ్చి కుక్కమై రోడ్డు మీద తిరిగేవాడివిరా. నువ్వేరా బురద పంది అయిపోయేవి. అరే, ఈ రోజు నుంచి నేను నీ ఫ్రెండ్ కాదు, నువ్వు నా శత్రువి. అలా మీ ఇద్దరు శత్రులయ్యాం.
ఏదో మీ టైం బాండ్ లాటరీ తగిలితే తింగరాదోళ్ళ కొట్టేసుకున్నారా? అదే మీ ఇద్దరు సగం సగం పంచుకుంటే ఈ బయట లక్షాధికారులు అయిపోతారు తెలుసా? మాకు లాటరీ తగిలింది ఎంతో తెలుసా? ఎంత? వంద. వంద? నా బొందలాగా ఉంది, వంద కోసం కొట్టేసుకున్నారా? వంద అంటే మీకు లెక్కలేకపోవచ్చండి, కానీ అప్పట్లో మాకు లక్షలతో సమానం. ఆ వంద లేక ఎన్ని రోజులు పస్తులు ఉన్నావో, ఎన్ని రాత్రులు ఫ్లాట్ఫామ్ దొడుకున్నావో మీకేం తెలుసు? సర్లే సర్లే, అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నామా? అది జరిగే పని కాదు, వాడి బాగు కోసం తాపత్ర పడుతుంటే. ఇన్నాళ్ళు పగలతో ప్రతీకారాలతో కొట్టుకునే వాళ్ళు చూశాను, ఫస్ట్ టైం త్యాగాల కోసం కొట్టుకునే వాళ్ళు చూస్తున్నాను. ఈ విషయం ఇద్దరు మంగాలకి తెలిస్తే మెడపెట్టి ఇంట్లో నుంచి బయటికి ఎండతారు మిమ్మల్ని, తెలుసా నీకు? అది అయినా పర్లేదు. నీకు పర్లేదమ్మా, మళ్ళీ మేము పక్క కోసం ఇంకో బేవర్స్ గాని ఎత్తికి పట్టుకోలేము. ఓపికలు అయిపోయి ఇక్కడ, అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే, లేకపోతే ఇద్దరిని శిరస్సు ఎత్తుపిసికి చంపేస్తాను. ఇదే వార్నింగ్ వాడికి ఇవ్వండి. ఒప్పుకుంటారు సత్తామా బాబు? ఇస్తామమ్మా. ఇవ్వండి. బద్రి బద్రి బాలు బాలు బాలు, చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితురం కదరా, విడిపోయి చాలా నష్టపోయావు. అవునరా, ఆ రోజు 100 రూపాయల కోసం గొడవ పడ్డా, అది 100 ఏళ్ళకి సరిపోయే గుణపాఠం నేర్పింది. ఆ రోజు మనకు తగిలింది చాలా చిన్న లాటరీ, కానీ ఈ రోజు మన జీవితాన్ని మార్చేసే పెద్ద లాటరీ. అవునరా, మళ్ళీ మనం విడిపోవడం నాకు ఇష్టం లేదురా. కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మన బలం. ఇక మన మధ్య గొడవలు వద్దు. అవునరా, వేరు ముక్కలు అమ్ముకునే నిన్ను, బ్రోకర్ పని చేసుకునే నన్ను లక్కీగా లక్షాధికారులు కూతురు లవ్ చేశారు. మన విషయం వాళ్ళకి తెలియకముందే పెళ్లి చేసుకుందాం, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం. మన ఇద్దరిది ఒకటే లక్ష్యం, కలిసి ఉందాం, కోట్లకి వారసులు అవుదాం. థ్యాంక్ యూ బద్రి, థ్యాంక్ యూ. అయిపోయింది, మొత్తం అయిపోయింది. మనమేమో స్నేహితులయ్యాం, మనకు కావలసిన వాళ్ళు మనకే శత్రులు అయ్యారు. ఆ రోజు మనకు తగిలిన అష్టలక్ష్మి లాటరీని చేతులారా పోగొట్టుకున్నాం, ఈ రోజు మనకు అదృష్టంలో కలిసి వచ్చిన అమ్మాయిని చేతులా మిస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎలారా? బ్యాగ్ సర్దుకుని పోదాం. ఎక్కడికి? ఎక్కడికేటి, మళ్ళీ నువ్వు వేరు ముక్కలు, నేను ఫోటో ముక్కలు. ఇదిగా పద గోడ్స్ మై స్పీకర్ ఏజీ. డాడీ డాడీ డాడీ, ఏమైందమ్మా? ఆ బాలు పెద్ద చీట డాడీ, అతను కోటేశ్వరుడు కాదు, బొబ్బిల్ రాజా వారసుడు కాదు, ఏదో రోడ్ల మీద వేరు ముక్కలు అమ్ముకునేవాడంట తెలుసా? ఎవరు చెప్పారు? అతనే చెప్తుంటే విన్నాను. అది వాణ్ణి చూడగానే నాకు అదే అనిపించింది. డాడీ ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? ఏంటండి ఈ షాక్ కి మతిపోయి పిచ్చెక్కి నవ్వుతున్నారా ఏంటి? డాడీ అతను మనకు షాక్ ఇచ్చాడు, అమ్మాయికి టెస్ట్ పెట్టాడు. టెస్టా? అవునమ్మా, అతను ఏమన్నా సామాన్యుడా? 1000 కోట్ల ఆస్తికి వారసుడు. అతను కాబోయేటువంటి పెళ్ళం ఎలాంటిదో ఏమిటో తెలుసుకోవడం కోసం ఈ మాత్రం టెస్ట్ పెట్టకపోతే అతను మగాడే కాదు. ఏంటండి మీరు అనేది? వాసి పిచ్చి ముఖమా, గొప్పాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారే, వాళ్ళు ఇంకో డబ్బున్నోళ్ళ కోసం వెతుక్కోరు, వాళ్ళని ప్రేమించే వాళ్ళ కోసం వెతుక్కుంటారు. అమ్మా, నిజంగా నువ్వు అతన్నే ప్రేమిస్తున్నావా, లేక అతని వెనకాలన్న ఆస్తిని ప్రేమిస్తున్నావా అని తెలుసుకోవడం కోసం ఒక చిన్న టెస్ట్ పెట్టాడన్నమాట. ఇప్పుడు నువ్వు బాలమిత్ర చందమామ కథల్లో చదువుకున్నావు కదా, మహారాజులు మారు వేషాలు వేసుకుని జనంలోకి వెళ్ళి విషయాలు తెలుసుకుంటారు అని ఆ టైపర్ అన్నమాట. అమ్మా, ఇది నీ జీవితంలో ఒక ఎగ్జామినేషన్ లాంటిదిరా, ఇందులో నువ్వు ఫెయిల్ అవడానికి వీల్లేదు. అతను వేరు ముక్కలు అమ్ముకుని బతుకుతాను అన్నాడు అనుకో, మీతో పాటు నేను పూల మొక్కలు అమ్ముకుని బతుకుతాను అని చెప్పాలి. అతను గంజి తాగి బతుకుతాను అన్నాడు అనుకో, నేను మంచినీళ్ళే తాగి బతుకుతాను అని చెప్పు. అంతే, దెబ్బకి ఫ్లాట్ అయిపోతాడు, మన రూట్లోకి వచ్చేస్తాడు. అమ్మా, నేను నీ కన్న తండ్రినిరా, నీ బాగోగుల గురించి నీకంటే నేను ఎక్కువ ఆలోచిస్తాననే నమ్మకం నీకుంది కదా, అలా ఫిక్స్ అయిపో, ఆ రూట్లో వెళ్ళిపో. ఓకే. నేనింకా రాజావారు కూడుకునే అని మీరు నమ్ముతున్నారా? ఆ ఫేస్ లో రాజగల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఎవరు మాత్రం నమ్మరు చెప్పండి. మీరు బ్రోకర్ అయినా పర్వాలేదండి, మీ పాదదాసిగా పూరి గుడ్స్లోనైనా సరే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేస్తాను. మీరెన్ని టెస్ట్ అయినా పెట్టండి, మా అమ్మాయి గెలుస్తుంది, ఎందుకంటే మా వింజ ప్రేమిస్తుంది మిమ్మల్ని, గాని మీ ఆస్తిని కాదు. ఓకే ఓకే.
శంకర్ దాదా ఏంట్రోయ్, కాల్ మీద కాలేసుకుని దర్జాగా కూర్చోదున్నావు? మన దర్జా మనకి తిరిగి వచ్చింది కదా. ఏమైనా మనకి టైం బలి కలిసి వచ్చిందిరా. మనకు టైం కలిసి రావడం కాదు, వాళ్ళ టైమే బ్యాడు. మిస్ అయిపోయిన లాటరీ మళ్ళీ తెలియదురా మనకి. ఈ ప్రమాదం నుంచి ఓకే కానీ ఇద్దరం రాజావారి కొడుకులు అని చెప్పుకున్నాం కదా, దాని నుంచి బయటపడ్డం ఎలా? అదే కదా, ఏముంది మ్యారేజ్ చేసుకుంటే మొత్తం మేనేజ్ అయిపోతా. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం కన్నా మనం మాత్రం చేయగలిగింది ఏముంది.